కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కిర్లంపూడి చిల్లంగి గణపతి నగరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, ముందుగా జ్యోతుల నవీన్ పాదయాత్రకు ఘనస్వాగతం అందించి విజయవంతం చేసిన కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామ టీడీపీ నాయకులు అభినందనలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో మనం చేసిన అభివృద్ధి, నేడు ఈ పాలకులు చేస్తున్న అభివృద్ధి ప్రజలకు వివరించాలని, పార్టీకి ఆకర్షితులవుతున్న వారిని పార్టీలోకి జాయిన్ చేయాలని పిలుపునిచ్చారు. రేపు రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త కొంత సమయం కేటాయించుకుని తెలుగుదేశం పార్టీ పటిష్టతకు సైనికుల్లా పనిచేయాలని, రాబోయే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ మరింత బలమైన శక్తిగా ఎదగాలని, గ్రామంలో తిరిగి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, గౌతు జగన్నాథరావు, కాళ్ళ దొంగబాబు, కుర్ల చిన్నబాబు, తోము కుమార్, మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు కుమారి ఆళ్ల నానాజీ, శ్రీమన్నారాయణమూర్తి, ప్రభాకర్ రావు, సరిసే శివ, వార్డు మర్లు, జగపతి నగరం కిర్లంపూడి చిల్లంగి గ్రామ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. కొండపేట శ్మశాన వాటికలు ఉంటుంది, అలాగే డ్రైన్స్ మెయిన్ రోడ్ డ్రైన్ తర్వాత కొండైపేట నుంచి మార్కెట్ యార్డ్ రోడ్డు, అది సెంటర్లోను వ్యాన్ మేయించి మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోని కూడా డిగ్రీ కాలేజీ నేను తెచ్చి తీరతాను అని చెప్పేసి చెప్పాను ఆ రోజు. అదే రకంగా డిగ్రీ కాలేజీ తెచ్చాం, జీవో ఇష్యూ అయింది, శాంక్షన్ అయింది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి టైంలో మనకి ఎన్నికలు రావడం, ఆ ఎకనామిక్ ఇయర్ ప్రారంభించే రోజుల్లో ఎన్నికల్లోకి రావడం, ప్రభుత్వం మారడం, మారిన తర్వాత దాన్ని చెయ్యాల్సింది ఎవరు, అన్నీ అయిపోయినాయి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడమే. డిగ్రీ కాలేజీని ప్రారంభోత్సవం చేసి పిల్లల్ని జాయిన్ చేసుకుని టీచర్స్ని స్టాఫ్ని అలాట్ చేయించుకుని చెయ్యాలి. ఇవాళకి స్టిల్ పెండింగ్ డిజీఓ క్యాన్సిల్ కాలేదు, ఇవాళ మించిపోయింది లేదు. ఈ శాసనసభ్యుడికి ఏమాత్రం విద్య మీద అభిమానం అన్నా, సామాజ్యుడికి విద్యను అందించాలి, ఇది ప్రాధాన్యత మాది, నాడు నేడు చెప్తున్నారు. ఆ నాడు నేడు అనేటటువంటి కార్యక్రమంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ డిగ్రీ కాలేజీని, శాంక్షన్ అయిన డిగ్రీ కాలేజీని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారో నాకైతే మరి అర్థం కావటం లేదు. అయినప్పటికీ రేపు ఎకనామిక్ ఇయర్లో దాన్ని మరి వాళ్ళు గుర్తు తెచ్చుకుని, గత ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చినటువంటి డిగ్రీ కాలేజీని ఎస్టాబ్లిష్ చేస్తే వెళ్ళని గుడ్, సంతోషిద్దాం. ఆ పేరు వాళ్ళకి దగ్గర మనకి అభిమానమే, ఎందుకు మంచిదే. మరి ఆ రకంగా చేయకుండా ఎందుకంటే తర్వాత మీరు ఇచ్చేటటువంటి అధికారాన్ని బట్టి దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుందాం అని సందర్భంగా మనవి చేసుకుంటూ